లైట్ ఎత్తుకుంటా లేదని చూస్తాను. ఎట్టడం మర్చిపోయిన చెప్పడం. ఈరోజు పుట్టినరోజు అంట, చెప్తే షాక్ తింటారు. ఈరోజు పుట్టినరోజు ఎవరిదంటే గనక స్వాతి అగ్రికల్చర్ ఛానల్ అంట. లేదు, మెసేజ్ పెట్టినాడు ఆడే గూగుల్ నుంచి, ఈరోజు స్వాతి అగ్రికల్చర్ పుట్టినరోజు అంట. అంటే 3 ఏళ్ల కింద, 4 ఏళ్ల కింద నేను పెట్టింది ఈ రోజే అంట. గూగుల్ అసిస్టెంట్ అంట. ఏమి మొత్తానికి విశేషాలు? ఏం షూటింగ్ ఎక్కడ జరిగింది? ఏం షూటింగ్ ఏం కథ, బ్రహ్మాండం జరిగి ఉరికిచ్చి 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 కాలు ఒక కాలు ఇంతలా వాసింది. పొద్దున్నే పెద్ద ఏదండి, ఉరికితాడు ఉరికితాడు, లెన్స్ ఉరికితాడు, లెన్స్ మారుతాడు, ఉరికరంటాడు, ఆఖరికి డ్రోన్ కెమెరా కూడా ఉరికిచ్చాడు. పొద్దునే వినాడు, పొద్దున పొద్దున 6 నుంచి సాయంత్రం 6 వరకు మమ్మల్ని ఉరికిచ్చినప్పుడు ఇప్పుడు అర్థమైందే. మనం షాట్లు ఖాళీ తీసుకుంటున్నా, ఒక టైమింగ్ అనేది ఉంది. మనం కూడా కొంచెం ఆలోచించాం ఉరుకునండి కొంచెం అని చెప్పి వాదిలే ఎవరికి మార్చాడు, పెడతాడు పెద్ద కెమెరా పెడతాడు. ఇప్పుడు చేసేరమ్మా ఏమంటావు ఏమని లేదు. అబ్బాబ్బా ఎవరికి ఇచ్చారులే, ఇంకా అది పెద్దవాళ్ళు మందులు మందులు ఉన్నారు, వాళ్ళకి ఎవరికి ఏం చెప్పలే చెప్పారు. మేము ఉరుకు తిన వాళ్ళు పేపర్ రాసుకోవడం చేసి విశేషాలు నమ్ముకొని చాలా కొట్లు ఉన్నాయట మీ ఊర్లో. నన్ను నమ్ముకొని అంగళ్ళు అన్ని పెట్టాం. అటువంటి వల్ల మధ్యలో వదులుతాను, 2 రోజులు రోజులు గ్యాప్ ఇచ్చినానంటే మళ్ళీ బతికించాను. నాకు మిగతా టెన్షన్ల కంటే నీ టెన్షన్ ఎక్కువ అయింది. ఒకసారి ఈ మనిషికి పని లేకపోతే కనుక వాళ్ళని బతికించారు రాని అంత మనాలే కదా మనకు. అదే ఏం లేదు, ఏం లేదు, వైఫై ఉంది కదా ఇప్పుడు, వైఫై కనెక్షన్ లేదు. లేదు ఇది కూడా ఇచ్చింది కనెక్షన్, వచ్చింది లింగా వైఫై కనెక్షన్. నిన్న బలవంతంగా ఇప్పించిన నైట్ టైం మాల్ మెసేజ్ చేస్తున్నారు, ఫోన్ చేస్తున్నారు, ఏం అర్థం కాకుండా. మొత్తానికి అయితే ఈరోజు మా స్వాతి అగ్రికల్చర్ పుట్టినరోజు రాత్రి కేక్ కట్ చేసుకున్నాం, పార్టీ చేసుకున్నాం. పార్టీ ఉంది పుష్ప, పార్టీ ఉండాలి పుష్ప, చేసుకుందాం పుష్ప. సరే లేకపోతే వెనక ఏమైనా కోసుకొని పోవా, ఆడపిత్తనం ఏం లేకుండా బోడి పెత్తనం మనం చేద్దాం పోవా. అటు పోయి అయితే పాయసం పాలకో లింగమూర్తి కోపడతాడు, లింగాన్ని పక్కన పెట్టుకొని లింగమూర్తి కోపడతాడు. ఏంది మామా నీది, ఏంది కథ? ఓహో ఇది మామా అలా కట్టనా, దీనికి ఏంది బా ఓకే కాదులే మామా. 28 రోజులకు ముందర సంపాదించినవి కమాయం అయిపోతుంటాయి, దాని గురించి నువ్వు పచ్చి కాకరా, అవన్నీ లెక్కలా పడిపోయినట్టు. నేనేం పడుచుకున్నాను అన్నీ నీకు చూపించాలంట. సిల్వర్ ప్లే వచ్చాది నీకు, గోల్డ్ ప్లే బట్టన్ వచ్చాది, తీసుకుందు సామి. ఏదొచ్చాది ఇంటికి తగిలించుకుందా మడ్డీలు ఏంటి ఇంత లక్క పెట్టి చూపించిన అడవమ్మ జీవితం. నేను ఆశ్చర్యపోయినట్టే, న్యూస్ లేదు, సబ్స్క్రైబర్ లేదు, ఒక సచిన లక్క వచ్చింది నాకని యారు తీసుకొచ్చి అదే తప్పుకొచ్చింది అన్ని. పాస్వర్డ్ కొట్టమని ఇచ్చేసా నీకు, మా మర్చిపోయిన చెప్పడం నీకు. హీరోయిన్ చూసా సామి, కాదు సీరియస్ గా నేను డైరెక్షన్, నేను స్టోరీ లింగ డైరెక్షన్, నువ్వు హీరో, హీరోయిన్ కూడా రెడీ అయింది. కథ చెప్తా నీకు, చెప్పరా హీరోయిన్ చూపించాను. లేదు మామ సీరియస్ గా చెప్తున్నా, సంతా కట్లే నువ్వు మన అందుకే నా టైం ముక్తి నిజం చెప్పు, ఇలాగ వద్దని చెప్పి ఇప్పుడు బాగుంది అంటే.
సూపర్ ఉంటది అంటే హీరో తమిళ హీరో హీరోయిన్ అనేది ఉంటది కరెక్ట్ కరెక్ట్ అంటే తల్లి పాత్రగా తండ్రి పాత్రగా హీరో హీరో అంటే తల్లి పాత్ర సదాత్ర పాత్ర చట్టవడ బద్దనేది బుద్ధి పోదా రుద్ధుని యాడమే మామని చేస్తారు కదా హీరో చెప్తా లేదు లేదు పుష్పాయకుడు ఇప్పుడు చూపించిన హీరో ఎంత డాన్సింగ్ ఇంచ్ ఉంటదా టైటిల్ ఏదో రేమ పాస్ ఉండలింగా చెప్పలింగా ఏదో ఉండు గుర్తున్న కాదు నేను కొడతా తప్పు తప్పు ఫస్ట్ మీద ఫస్ట్ లో తప్పింది ఒరే నువ్వు చెప్పా అక్కడ వీడియో రికార్డ్ అవుతుంది ఫోన్ చేసి పర్లేదు హ్యాక్ చేసి ఇబ్బంది ఇక్కడ వస్తాయి నువ్వు ఒకరి తలకాయ సన్నగైంది మామా ఫోటో లావు కనిపించింది ఓరిని వాన ఆడ లావు ఉంది సార్ ఓటంటివి మళ్ళా ఆమె ఆడ డైటింగ్ చేసి ఇవైతు మనం కూడా ఏమన్నా కవర్ సాంగ్స్ చేద్దాం మామని పెట్టి దీనమ్మా నేను కూడా ఆకులు చల్తాను మా ఏదో రికార్డింగ్ డాన్స్ చేసి కూల్ చల్తాను మాకు అది కరెక్ట్ రికార్డింగ్ డాన్స్ నేను లైట్ అది చిట్టున్నాను ఆడియన్స్ ఉన్నారు పుష్ప ఎర్రచందనం ఎక్కడ అంటుంటావు సరుకుంటారా సో మొత్తానికి 24 గంటలకు వీడియో పెడితే 34 మంది చూసినారంటే ఈ వయసులో పర్లేదు మామా ఏ సంవత్సరం అది నిండు దీపాల మధ్యనాడు ఉంటాడు పచ్చి దొంగడని పెద్ద స్టార్ అని ఇస్తారని చెప్పి అంటే కాకుండా మిగిలిపోయింది ఇప్పుడు హీరోయిన్ దొరికిందంటే స్టార్ అయినట్టే కదా ఏంటి పుష్ప అంత కోరికంది మరీ ఓ థింక్ చేయమనేది నేను హీరోగా తీసి పడితే ఇంక లింగం పెడతాను అసలు లింగ అది కాదు యాక్టింగ్ చేయింగ్ అంటే అది వెబ్ సిరీస్ వచ్చాను రే లింగన్ హీరో అసలు మేనేజ్ చేయలేదు లింగన్ నన్ను భరించడం నేనంటే బుద్ధిగా చెప్పేది సో మొత్తానికి కనుక విష్ అందరికి విష్ హ్యాపీ శివరాత్రి మా నెక్స్ట్ ఇయర్ ఇయర్ కల్లా మేము కొంచెం మంచి ప్రయోజకులం కావాలని మా మామ కోరుకుంటున్నాడు ఇంటికి సబ్బుతారు ఏ నమ్మకం కలర్ పోయేది కాదు వచ్చేది కాదు సాంగ్స్ అడిగినాయి మామా డాన్స్ మంచి పొగ ఊపు ఏ సాంగ్ అంటావు ఏ ఇదే నీ పాదం మీద పొడుకు చెప్పు లేదు లేదు హీరోయినే హీరోయినే మళ్ళా సినిమా సచ్చిపోతాయి మళ్ళీ అక్కడ మూడు క్యారెట్ కొడుకు పాత్ర తండ్రి పాత్ర అన్న పాత్ర సాంగ్ నీ పాదం మీద పట్టు పరిశ్రమ వచ్చింది వచ్చేదమ్మా పాటలు పాడాలనే డాన్స్ బాగా మర్చిపోయినాను మా మామ సొంతంగా ఒక ట్యూన్ కట్టి ఒక సాంగ్ రాసి ఒక సాంగ్ పాడాడు అదే రాయడం రాదు కానీ ఆ సాంగ్ అయితే మామదే అదే రాయడం అయితే మామదే లిరిక్స్ సాంగ్స్ ట్యూన్ నిజంగా అయితే నేను వండర్ అనిపించింది మామ ఇది బ్యాక్గ్రౌండ్ వితౌట్ బిజిఎం లేకుండా ఒక సాంగ్ ఆ సాంగ్ పాడు మామ వయసులో నా పక్కింటి పాత గోడ ఎక్కి నేను దూకుందుడు చూసిందమ్మ నన్ను రాములో
పుట్టిందమ్మ గుండె ప్రేమలో చూసిందమ్మ నన్ను రాములో నవ్విందమ్మ చిన్న నవ్వులో పక్కింటి పాత గోడ ఎక్కి నేను దూకుతుంటే చూసిందమ్మ నన్ను రాములో ఎట్టా చెప్పను దాని ప్రేమలో అంటే అక్కడికే ఉంది నెక్స్ట్ ఇంకా నేను రాయలేదంట దాన్ని పాడుకుంటే వచ్చారు అది బాహరాశ్ అమ్మవా ఇది వాడుకున్నా ఎప్పుడో మంది కూడా సాంగ్ చేద్దాం అన్నారు కదా మేమిద్దరం పాడేటి ఒకటి ఉండాయి నువ్వు పాడినట్టుగా మధ్యలో మీకు మధ్యలో జరిగేటి కొన్ని ఉండాయి ఉండాయి సంవత్సరం కల్లా బాగా టేక్ తీసుకొచ్చే బాహుబలి సార్ చూడు ఉంటే చూసు గుచ్చు మొత్తం కారిపోయినాక జనాలకి అప్పుడు మరి ఏంటియా బాహుబలి తెచ్చున్నారా లేకపోతే మనీ వెబ్ సిరీస్ మనీ అది మనీ హెల్ప్ తీస్తున్నారు మనీ హెస్ట్ నిజంగా రీమేక్ చేద్దాం పాట ఇక తెలుగులో గట్టిగండాల్సింది ఏం తమాషలా కాదు ఎంత బ్యాటరీ లో అయినా వీడియో ఆపేదే లేక కానీ ఇంకా మొత్తానికి అయితే శివరాత్రి పూట అదే ఇంకా స్నానం కూడా చేయకుండా ఆ రోజుల్లో మరి మా నాన్నగారు చూసుకున్నట్లయితే నేను చెప్పేసారు అంత అందంగా ఉండాలి వాస్తవంగా ఏం చెప్తే బాగుండేది అనమాట మొత్తానికి అయితే నాది పై బాయి బాయి కాదు బాయి స్టోరీ డైలాగ్స్ నేను రాస్తాను లింగ డైరెక్షన్ చేస్తాడు హీరో మాత్రం మా మామే అమ్మ నువ్వు వేరే వాళ్ళని అయితే ఏమని కాకు ఇది ఒకప్పుడు క్షమించు హీరో అయితే మా మామే ఎందుకంటే స్టోరీ అంతా ఎటువంటో తెలిసిన బిజినెస్ మ్యాన్ లో ప్రభాస్ ఉంటారు చూడు ప్రతి ఫ్రేమ్ లో మామే కనపడాలి సరే ఫైనల్ గా మిర్చిలో మహేష్ బాబు లాగా నువ్వు దుమ్ము రేగు కొట్టాలి మామా సరే రెండు బోటలు వేయాలంటే అంటే మా ఇంతకు రెండు చింతలు ఎక్కడ ఊరు రెండు చింతల గుంటూరు దగ్గర గుంటూరు జిల్లే రెండు చింతల రెంట చింతల ఇక్కడ కూడా ఉంది గుంటూరు గుంటూరు అనుకుంటా కొంచెం ఓట్ తప్పు ఉంటుంది అది అది రెండు చింతలు అంటే నువ్వు చింతకుంటా చింతలు చిన్న చింతకుంటా పెద్ద చింతకుంటా చెప్తాను కాదులే రెండు చింతలు కదా నువ్వు అంటే రెంట చింతల మన ఎట్లాంటి అయినా తంతి అయినా యాడికని ఊరింది చూడు ఆ బోర్డు వేయాలా అదే పేరు అది లేచిపోయి పేరు వాడాలి యాడికని యాడికి ఎప్పుడు యాడికి కొడతానే లేచిపోయి యాడికని యాడని తాడుకోవాలి యాడికి అంత దూరం పోయినావు నిన్న నేను పోతే ఈయన అది బోడి తిప్పన పల్లె బోడి తిప్పన పాడు బోడి తిప్పన పాడు కాదు అది కాదు అది కాదు యాడంటే జమ్మలమడుగు జమ్మలమడుగు దగ్గర దగ్గర పోతున్నాము ఈ పక్క ఇటు తల బ్రిడ్జ్ వచ్చింది ఇటు పక్క తలకాయ తిప్పి చూసిన కర్మల వారి పల్లె అంట మీరే కర్మ చేసుకున్నారు కర్మల వారి పల్లె బోడి తిప్పన పాడు నిన్న గంటికోటకి వెళ్తాంటే అన్ని దారంపడి కనుక్కోవాలి సరే మరి బై 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 బై.